సంజారెడ్డి గారు సో ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి ఇటు కేంద్రాల లెక్కలు ఒకలానే రాష్ట్రాల లెక్కలు ఒకలా ఉంటున్నాయి మీ విశ్లేషణ ఏంటి కాదండి కేటీఆర్ గారు ట్విట్టర్లో ఏమన్నారో మనకు తెలుసు. ఆయన వాళ్ళు అనడంలో ఏమైందంటే, స్టార్టింగ్ లో మన కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీకు తెలుసు కదండి, కరోనా నాని చాలా చాలా సిల్లిగా తీసి పడేసింది. కరోనా ఏమైతుంది ఏం చేయదు, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఫస్ట్ సీఎంకే లేదు. వాస్తవం కాదు, అది ఒప్పుకోవాల్సిన అంశం. అవగాహన లేకపోవడం ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది ఎంత అల్లకల్లోలం చేసింది అనేది, ఎంత అల్లకల్లోలం సృష్టించింది అనేది కూడా మనకు అందరు తెలిసిన విషయమే. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని దేశాలలో వాళ్ళ తమ పౌరులను కూడా వాళ్ళ దేశానికి రప్పించుకోవడానికి కొన్ని ఆంక్షలు కూడా విధించింది. అలాంటి అందులో మన తెలంగాణ ఉండొచ్చు, మన భారతదేశం కూడా ఉండొచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామో అదన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మన ఎట్లాగో ఏదో ఒక రకంగా కొంతమంది శాస్త్రవేత్తలు అందరు కలిసి మన ఒక వ్యాక్సిన్ అనేది కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్ అనేది కూడా మన భారతదేశం కూడా అందులో ఉంది. శాస్త్రవేత్తలు పాపం మన వాళ్ళు కూడా దాంట్లో. ఇప్పుడు ఈ కోవాక్సిన్ అనేది, కోవిషీల్డ్ అనేది, నేను రెండు విషయాలు చెప్తానండి. ఈ రెండు విషయాలలో మన భారతదేశంలో మన శాస్త్రవేత్తలు కనుక్కునే విషయంలో మరి వాళ్ళకు ఇతర దేశాలు దాదాపుగా వాళ్ళకున్న అవగాహన వల్లనే దాదాపు ఒక 30 దేశాలు మన దగ్గర నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకొని పోయారు. మరి అంత తీసుకొని పోయిన తర్వాత మన దేశంలో ఎందుకు వ్యాక్సిన్ గురించి అవగాహన కలిగించలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నేను అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎందుకు అవగాహన చేయలేకపోయినారు ప్రజలకు? ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మరి ఇన్ని దేశాలు తీసుకొని పోయినప్పుడు, వారందరికీ మంచిగా అనిపించినప్పుడు, మన శాస్త్రవేత్తలు కనుక్కున్నప్పుడు, ఇప్పుడు కోవిషీల్డ్ కు కోవాక్సిన్ కి చాలా తేడా. మీరు చూడండి, కోవిషీల్డ్ కోవాక్సిన్ మంచిదని కొంతమంది అంటున్నారు, కోవిషీల్డే కొంతమంది అని కొంతమంది అంటున్నారు. మరి ఈ అవగాహన లోపం అనేది ఎవరు కల్పిస్తారండి? ప్రతిపక్షాలు కల్పిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి కదా. మరి ఆ మాత్రం కూడా వాళ్ళకి అది లేకుండా ఇప్పుడు వాళ్ళు సిల్లీగా సింపుల్ గా అసలు ఎట్లా మాట్లాడతారంటే, ఎన్ని మరణాలు సంభవిస్తుంటే, దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాదాపు 50,000 మంది చనిపోతే కనీసం 1,000-2,000 మంది కూడా లెక్క చూపించట్లేదు. అంటే ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజల్ని, ఎందుకు అది చేస్తున్నారు? కనీసం జరిగింది జరిగిపోయింది, కనీసం ఇకనైనా మీరు ఎందుకు మేల్కోవట్లేదు అని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఇంకొకటి అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అంటున్నారు. సరే, 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు 101 కోటి మంది ఉంటారు. అంటే వాళ్ళకి డబల్ చేసుకుంటే 202 కోట్ల దాదాపు డోసులు కావాలి. మరి అవన్నీ అవి తయారు చేసి అవన్నీ ఇవ్వాలంటే దాని మీద అవగాహన అనేది ఎవరికైనా ఉందా అండి? మరి అవగాహన లేకపోవడం వల్ల ఏదన్నా మాట్లాడితే ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షాలు కాదండి, ఎవరు మాట్లాడినాయి మనం దాని విషయం కాదు. ఇప్పుడు జనాలు ఎట్లా పరిస్థితి అంటే, ఇప్పుడు థర్డ్ వే అని చెప్పేసి కూడా వస్తుంది, దానివల్ల ఎవరు అవగాహన కలిగిస్తే, థర్డ్ వే అంటే ఎవరు తెలియట్లేదు, అది చిన్నపిల్లల గురించి అంటారు. మరి అది మరి సోషల్ మీడియాలో వచ్చిందని నిజమా అబద్ధం అనేది అవేర్నెస్ లేదు. ఆంధ్రలో దాదాపు 24,000 మంది పిల్లలకు కూడా వచ్చిందని చెప్తున్నారు. మరి మన పక్క రాష్ట్రం మన వాళ్ళు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు? జాగ్రత్తలు తీసుకుంటూ అంటున్నారు, సరే ఫస్ట్ వేలో మీకు అవగాహన లేదు చేయలేదు, సెకండ్ వేవ్ ఎంత ఘోరంగా ఉందో చూసిండ్రు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆయన సిల్లీగా వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఎంత సింపుల్ గా తీసుకుంటున్నారు ప్రజలను అంటే, ఎంతసేపటి వరకు వాళ్ళకి ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదండి. దయచేసి చెప్తున్నాను, మీరు ఇలాంటి సిల్లీ కామెంట్స్ మీరు మానేయండి. మీరు మీకు చేతగాక కేంద్రం మీద నెట్టడము, మీకేం కావాలనేది, మీకు కరోనా విషయంలో, మీకు ఇన్సిడెన్స్ విషయంలోనే కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, మీకు ప్రజల అవగాహన ఎప్పుడైనా కల్పించిందా? సంజయ్ రెడ్డి, రాష్ట్రాలకి ప్రీ హ్యాండ్ ఇవ్వకుండా కేంద్రం తన గుప్పిట్లోనే పెట్టుకుంది కాబట్టి ఈ ఇష్యూస్ వస్తున్నాయని ప్రధానంగా రాష్ట్రాలన్నీ కూడా వాదిస్తున్న వాదన కదా, అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి దాంట్లో? నాకు వినిపించట్లేదండి. కేంద్రం తన గుప్పిట్లోనే పెట్టుకుని రాష్ట్రాలకి ప్రీ హ్యాండ్ ఇవ్వలేదు, ఆ ప్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో మేము వ్యాక్సిన్ అనేది కూడా సక్రమంగా చేయలేకపోతున్నాం, ఇన్ని రాష్ట్రానికి ఎంతని కేటాయింపులు చేసుకుంటూ వెళ్తుందో సరిపోవట్లేదు. సో ఇలా కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడం కరెక్టా అని రాష్ట్రాలు ప్రధానంగా వాదిస్తున్న వాదన కదా, అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? అది తప్పండి, అది 100% తప్పు. ఈ రాష్ట్రాలను గుప్పట్లో పెట్టుకొని రాజకీయ పరంగా చేయడం అనేది తప్పు. ప్రజల జీవితాలతోని రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఆడుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో మన 29 రాష్ట్రం తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం,
మనకి ఎన్ని డోసులు కావాలి ఏంది అనేది మన సీఎం గారికి అవగాహన ఉండాలి. సీఎం గారు వెళ్ళి మాట్లాడాలండి. ఇప్పుడు ఒక కాలర్ మాట్లాడినట్టుగా అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు అన్నట్టు మనం వెళ్ళి అడగాలి. ఇప్పుడు సరే అట్లా అని చెప్పేసి మేము ఏదో కేంద్రాన్ని ఎన్నికేసుకొస్తున్నాం అని కదా, కేంద్రం అనేది ప్రభుత్వం, అది నాట్ ఓన్లీ బీజేపీ పార్టీ, అక్కడ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అనేది ఒక దేశానికి ఒక తండ్రిగా, ఇప్పుడు మన భారతదేశానికి ఒక తండ్రిగా మనకు కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని విధానాలు మనం చూసుకోవాలి. వాళ్ళ గ్రిప్పులో పెట్టుకున్న ఏది పెట్టుకున్నా ఇక్కడ వెళ్ళి మనం వెళ్ళి మాట్లాడడం కాదండి. ఒక సీఎం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు. ఆ సీఎం ఏం పని చేస్తున్నాడు? ఆ మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఎవరు ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రజలు గమనించట్లేదా? అసలు కొంచెమైన అవగాహన లేకుండా ప్రతిపక్షాల మీద వేయడము, ప్రజల బాగోగులు మొత్తము. చెప్తాను ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు కరీంనగర్ నుంచి. నమస్తే తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. నమస్తే చెప్పండి సార్. వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి సార్. ఇప్పుడు తండ్రి లెక్క కేంద్ర ప్రభుత్వం తండ్రి అయినప్పుడు పిల్లలు అడిగినా అడగకుండా వ్యాక్సినేషన్ ఏంది? కనీసం ఒక 30% 20% కూడా వ్యాక్సినేషన్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అడుగుతలేదని అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా సార్, దేశ జనాభా ఎంత ఉన్నది, ఎక్కడ ఏమున్నదని తెలుసు కదా, దాని ప్రకారం వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు కదా సార్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో పెట్రోల్ ధరలు రోజు పెంచుకోవచ్చు, బెంగాల్ గవర్నమెంట్ తో కొట్లాడవచ్చు, ఇవన్నీ అవసరమా సార్? వ్యాక్సినేషన్ ఇవ్వాలి కదా, ఎవరు అడిగినా అడిగేసుకున్నా వైద్యం కదా సార్, కామన్ మెన్ కు వైద్యం సార్, అది వైద్యం. ఎవడేం డబ్బులు అడుగుతలేరు కదా సార్, ఒక టీకా అడుగుతురు, దానికి వీళ్ళు అడుగుతలేరు, వాళ్ళు అడుగుతలేరు ఎందుకు సార్? దేశ జనాభా ఎంత, ఏ రాష్ట్ర జనాభా ఎంత తెలుసు కదా సార్. అందులో కనీసం ఒక 30% వ్యాక్సినేషన్ అయినాక గవర్నమెంట్ అడుగుతలేవు, మేము ఇస్తలేమంటే అదో లెక్క కదా సార్. దానికి వీరేంద్ర బాబు గారు చెప్పాలి సార్ ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.